అయితే సుమంత్ గారు మరి తెలుగు నేటివిటీకి ఏమైనా చేంజెస్ మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగిందా లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉండబోతుందా ఏంటి? యాజ్ ఇట్ ఈస్గా ఉండదు అండ్ కొన్ని స్క్రీన్ ప్లే మార్పులు ఉంటాయి, కొన్ని లాజిక్స్ని కరెక్ట్ చేసాము. అండ్ సో స్వీట్ ఆఫ్ హేమంత్ ది ఒరిజినల్ రైటర్ డైరెక్టర్, అంటే కొన్ని ఒరిజినల్ సినిమాలో ఉన్న లోపాలు హీ ఓన్లీ యాక్సెప్టెడ్ అండ్ సే ఐ విష్ వీ కుడ్ హావ్ డన్ బెటర్ హియర్, ఈ లాజిక్ కరెక్ట్ చేస్తే బాగుండు అని. సో అవన్నీ మేము మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి కరెక్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ఒరిజినల్ ఐ ఫీల్ అండ్ ఐ హోప్ సో. No, I'm confident. And it's a little tighter. The screenplay is a little tighter. Like, you know, probably about 10 minutes shorter than the original film. So, a little lag, a little thakkunte. Like, you know, it's a little quicker. But our cinema lo unna chala manchi amsal chala unnai. I retain chesam. I was very particular about that. Okay. Especially, endukante idu oka konni sanveshalu chala nenu ippudu ippudu cinema lo ila aa taking nenu ippudu choodala. ఐ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అది. ఎస్పెషలీ హౌ దే షో ఫ్లాష్ బ్యాక్స్, ఇట్ ఈస్ వెరీ యూనిక్ వే. అది నాకు కొన్ని అంశాలు నాకు బాగా నచ్చినాయి, ఐ రీటైన్ చేశాను. ఐ వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దాట్. అండ్ ఎస్పెషలీ ఒక కాప్ రోల్ అనగానే చాలా ఫిట్గా ఉండాలి, లుక్ కోసం చాలా డిఫరెంట్గా కనిపించాలి. సో ఈ రోల్ కోసం మీరు మీలో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? వాట్ వాస్ ద హోమ్ వర్క్? Physically, I guess, you know, I was clean shaven for the after a long time. నేను ఎక్కువ సినిమాలు గడ్డం లేకుండా, అంటే లైట్ స్టబుల్ లేకుండా చేయలేదు. ఐ థింక్ ప్రాబబ్లీ యువకుడు అండ్ మేబీ వన్ ఆర్ టూ మోర్ ఫిల్మ్స్, ఇనిషియల్ ఫిల్మ్స్. అదర్వైజ్ లైక్ యూనో ఆల్వేస్ హ్యాడ్ లైక్ అ మైల్డ్ స్టబుల్ అండ్ ఐ నెవర్ హ్యాడ్ జస్ట్ అ మస్టాష్, లాంగర్ మస్టాష్. సో ఐ జస్ట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ థ్యాంక్ఫుల్లీ మంచి అప్రిసియేషన్ వచ్చింది, కొంచెం లుకింగ్ గుడ్ అని చెప్పారు చాలామంది. అండ్ ఫిజికలీ యా, దట్స్ అబౌట్ ఇట్. అండ్ అదర్వైజ్ మోరలెస్ రెగ్యులర్గా ఐ ట్రై టు బీ లైక్ యునో క్వైట్ ఫిట్, నాట్ లైక్ టూ ఫిట్ లైక్ యునో, బట్ క్వైట్ ఫిట్. సో జస్ట్ మెయింటైన్ దట్ ఫిజిక్, దట్స్ ఇట్. ఓకే. మరి థ్రిల్లర్ అనగానే శ్వేత బేసిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గ్రిప్పింగ్గా ఉండాలి అండ్ మ్యూజిక్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఆ మ్యూజిక్తోనే ఆ ఫీల్ వస్తుంది కాబట్టి. సో టెల్ అస్ అబౌట్ ద మ్యూజిక్. సైమన్ మ్యూజిక్ డైరెక్టర్, హిస్ ఫ్రమ్ చెన్నై. సైమన్ కింగ్, ఐ లైక్ సైమన్ కింగ్. యా, సో ఐ థింక్ హిస్ నాట్ హియర్. ఇఫ్ యు సీ హిమ్, ఇవాళేనా నిజంగా మ్యూజిక్ పెట్టారా అనిపిస్తుంది. ద పర్సన్ ఇస్ లైక్ దట్, ఇస్ వెరీ జోవియల్, ఇస్ వెరీ నార్మల్, యు నో, ఫంకీ ఫంకీ. యా, అండ్ హి హస్ డన్, ఐ థింక్ డైరెక్టర్ ప్రదీప్ వాళ్ళు త్రీ ఫిల్మ్స్ రైట్ కంటిన్యూస్ గా చేశారంట. సో దే హ్యావ్ దట్ కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్. అండ్ నౌ హీస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నో తెలుగు, అండ్ ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా సైన్ చేసి ఇట్స్ గోయింగ్ ఆన్. సో for him it's a very big opening before the release. Yes. And I really like the, you know, RR and the music, everything. Okay, thriller film ki I think music is a very big plus point. Manam acting chestamu, director direction chestaru, but without music if you see you won't understand or won't get that impact. Yes. So I think Simon has done a fabulous job. Ee movie ki I think రెండు సార్లు చెప్పాను నేను సినిమాలో క్రెడిట్ అందరికన్నా తనే కొట్టేసేటట్టు ఉన్నాడని. లైక్ యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమీడియట్గా మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ లైక్ యూనో రిప్లైస్ చూస్తే, కామెంట్స్ చూస్తే లైక్ యూనో ద ఫస్ట్ థింగ్ దే టాకింగ్ అబౌట్ హిమ్, లైక్ వాట్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో దట్స్ ఈ జానరాకి ఇట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సాంగ్స్ ఉండవు లైక్. సో ఎక్కువ ప్రాధాన్యత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఉంటుంది. So he's done a fabulous job. And let's talk about the captain of the ship, Pradeep Gar gurinchi. Yeah, yeah. So I idi varaku tamil lo cinema chesi unnaru, but telugu lo mottamodati cinema ayina kuda. So meekela nammakam kaligindi Sumanth garu? I saw his earlier films. Ante ippudu mana kshanam remake tamil lo tane chesadu, Satya ani, and then Shaitan ani inko. I really like the first half of Shaitan. And not that it's a bad film or anything, but say I liked his taking of both the films. And tanu oka documentary background nunchi vachadu, like he used to do shows for Discovery and National Geographic, so he has that documentary feel which I like personally. Okay. So adi naaku baagishtam. And inkote entante
యాక్టింగ్ పరంగా నాకు నన్ను పుష్ చేసే డైరెక్టర్స్ ఇష్టం. లైక్ యునో అండ్ ఐ లైక్ దట్. ఓకే ఇది బా, ఇఫ్ యు నాట్ హ్యాపీ యునో ఐ లైక్ డైరెక్టర్స్ హు పుష్ మీ. సో నేను ముందే నేను చెప్పాను, అండ్ హీ సెడ్ యా ఐల్ పుష్ యూ, అండ్ హీ ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ అబౌట్ దట్. సో డెఫినెట్గా ఒరిజినల్లో ఉన్న అంశాలు ప్లస్ అయిన అంశాలు రీటైన్ చేసి ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశాడు. సో హీస్ డన్ అ గ్రేట్ జాబ్. యా. అండ్ మీకు ఎలా అనిపించింది ప్రదీప్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే ఫర్ హిమ్ పెద్ద ప్లస్ ఏంటంటే ఐ కెన్ స్పీక్ తెలుగు అండ్ తమిళ్ బోత్ లాంగ్వేజెస్. యా. సో డైలాగ్ ఇస్తే నాకు అర్థమైపోతుంది అని హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ బిఫోర్ ద ఫిల్మ్ ఐ వాజ్ సపోజ్ టు డూ అ క్యామియో ఇన్ హిస్ ఫిల్మ్. ఐ డిడ్ డూ ఇట్. సో I didn't know that. Okay. I'm very happy. అంటే ఇప్పుడు ఈ టీంలో కలిసి చేయడం అంటే డైరెక్టర్కి బిఫోర్ ప్రీవియస్ మూవీలో నేను చేయాల్సింది ఐ కుడెంట్ డూ ఇట్ దెన్ ఐ డిడ్ కపటధారి నౌ. ఇప్పుడు డబుల్ ది పర్ఫార్మెన్స్ వస్తుంది బయటికి. లాస్ట్ టైం చేయలేదు కదా అని చెప్పి కూడా ఫీల్. సుమంత్ ప్రీవియస్ మూవీ వాస్ సపోజ్ టు డూ ఐ కుడెంట్ డూ ఇట్ కపటధారిలు జరిగింది. అలా ఐ యామ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ప్రదీప్ ఇస్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అండ్ ఎలా వర్క్ తీసుకోవాలి ఈ ఆర్టిస్ట్ నుంచి అనేది చాలా బాగా తెలుసు. ఆఫ్టర్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ ఆల్సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఎమోషనల్ క్యారీ చేయడం చాలా చాలా ఆన్ స్క్రీన్లో కష్టం. ఐ థింక్ ఫ్రమ్ హిస్ గైడెన్స్ యా ఐ హ్యాండిల్డ్ ఇట్. ఓకే, ఇక బ్యానర్ విషయానికి వచ్చేద్దాం. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ ఇలాంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది సుమన్ గారు? హౌ వాస్ ద సపోర్ట్? జనరల్గా అండి, ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ అ నెగటివ్ థింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దే ఆర్ ప్రపోజల్ మేకర్స్. అంటే ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేయటం, లైక్ యూనో యాక్టర్స్ని సెలెక్ట్ చేయటం, లైక్ బిజినెస్ చూసుకుంటారు. అంత బిజినెస్ చూసుకుంటారు. క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో జనరల్గా కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటారు. ధనంజయన్ గారు ఇస్ నాట్ లైక్ దాట్. లైక్ యూనో ఈస్ వెరీ ప్రొయాక్టివ్, వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన సజెషన్స్ కానీ ఈజ్ జస్ట్ నాట్ మేకింగ్ దట్ ఏమంటారు ఒక బిజినెస్ పరంగా చూడకుండా మనకి ఒక మంచి పేరు కూడా రావాలి, స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి. అంటే అది ముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు. సో యూనో హీఈస్ వెరీ ప్రొయాక్టివ్ రైట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ థింగ్, లైక్ యూనో ఫ్రమ్ రిలీజింగ్ వన్ స్టిల్ టు ద ప్రెస్ టు డూయింగ్ బిజినెస్, లైక్ యూనో టు డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిల్మ్, లైక్ ఓవరాల్ చిన్న విషయం నుంచి పెద్ద విషయం, లైక్ యూనో హీ ఆల్వేస్ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్. And involved in a positive way. Involved, you can be involved in a negative way also, like, you know, but he's very involved in a very positive way. And he's very passionate about cinema. ఆయనకి చాలా మందికి తెలియదు, ఆయన చెన్నైలో ఒక చాలా గొప్ప ఫిల్మ్ స్కూల్ కూడా నడుపుతారు ఆయన, బాఫ్టా అని. ఇట్స్ అ వెరీ పాపులర్ ఫిల్మ్ స్కూల్. ఇట్లా చాలామంది ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు, లైక్ ద ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్, ఫ్యూచర్ డైరెక్టర్స్. లవ్లీ ఇన్స్టిట్యూట్. సో ఆయనకి సినిమా బ్లడ్లో ఉంది. అండ్ దీనికి ముందు ఆయన మోజర్ బేర్లోను, ఐ థింక్ బాయా యూటీవీలోను పనిచేశారు. సో హీస్ వెరీ సీజన్డ్ ఈ బిజినెస్లో. అండ్ ఫ్యూచర్లో కూడా జీవితాంతం నాకు తెలుసు ఈయన జీవితాంతం సినిమాలే తీస్తారు. అలాంటి ప్రొడ్యూసర్తో ఒక రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకోవాలని ఉంటుంది. నేను కూడా చెప్పాను మొన్న, ఐ ట్వీటెడ్ you know, I cherish our association, I wanted to continue on it. And antakante I think pedda compliment edi undademo producer ki vaalla work enti ani cheppadaniki. Manchi producer lu doratam kashtam andi, you know, dani right from concept level to promotion cheyatam anedi chaala kashtam. And I'm thankful to him. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.